హాయ్ ఆల్, ఈరోజు స్కెచింగ్ ఫ్యాషన్ స్కెచింగ్ ఫ్రమ్ బిగినింగ్ తెలుగులో నేర్చుకుందాం. అసలు స్కెచింగ్ ఆర్ ఇలస్ట్రేషన్ అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకుందాము. నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఫ్యాషన్ స్కెచింగ్, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అని డైరెక్ట్గా ఒక ఫిగర్ డ్రా చేసి దానికి కాస్ట్యూమ్ డిజైన్, కాస్ట్యూమ్ స్కెచ్ చేసి ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తారు. కానీ అది నార్మల్గా బాగా నేర్చుకున్న వాళ్ళైతే వేయగలరు. అసలు నేర్చుకోవాలి, మేము ఎలా అయినా వేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒక ఫిగర్ నేర్చుకోవడానికి, ఒక ఫ్యాషన్ ఫిగర్ ఆల్ ఇల్లస్ట్రేషన్ మనం నేర్చుకోవడానికి బేసిక్ లైన్స్ నుంచి మనము స్టార్ట్ చేయాలి. ఆ బేసిక్ లైన్స్ అండ్ ప్యాటర్న్స్, క్రోకీస్, లా నార్మల్గా అన్ని స్కెచింగ్లో ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అదొక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్కి కానీ లేదా ఎవరి దగ్గరైనా క్లాస్కి కానీ వెళ్తేనే మనకి వస్తుంది. ఇప్పుడు నేనైనా ఈ స్కెచ్ వేస్తున్నాను అంటే ముందు నేను చాలా నేర్చుకున్నాకే ఈ స్కెచ్ వేయగలను. నా స్టార్టింగ్ స్కెచెస్ కూడా అసలు నేను ఇప్పుడు చూసుకుంటే ఇట్లా వేసేదాన్నా నేను అనే ఫీలింగ్ నాకు వచ్చేది. ఇప్పుడు కూడా నేను సరిగ్గా వేస్తున్నాను అని కాదు, ఇంకా నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా వేరే వాళ్ళు ఇంకా బాగా వేస్తున్నారు, మనం ఇంకా బాగా వెయ్యాలి. ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాను, నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాను నేను. అబ్బా వీళ్ళు ఎంత బాగా చేశారు, ఈ టెక్నిక్ ఎట్లా యూజ్ చేశారు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో ఒక మిగిలిపోతుంది. నార్మల్గా ఇంకెక్కడో ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే ప్రతి ఒక్కరు చేస్తారు, నేను కూడా చేస్తాను. ఇంకా బాగా నేర్చుకుందాము, అసలు స్టార్టింగ్ నుండి నేర్చుకుందాం అన్న వాళ్ళకి ఈ వీడియో నుండి కానీ, మీరు ఫ్యాషన్ స్కెచింగ్ ఆర్ ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్ నేర్చుకోవాలనే కోరికున్న వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఈ వీడియోస్ ఫాలో అవుతే చాలు, మీకు స్టార్టింగ్ నుంచి బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ లైన్స్, టైప్స్ ఆఫ్ లైన్స్ నుంచి నేను క్లాస్ చెప్పబోతున్నాను వీడియో రూపంలో. చూసారు కదా, ప్రతిదీ హెయిర్ స్టైల్ వేయాలంటే డైరెక్ట్గా వేసేస్తే రాదు, ఫస్ట్ నేర్చుకోవాలి. హెడ్ షేప్ నుంచి అన్నీ కూడా మనము స్టార్టింగ్ నుండి ఒక్కొక్కటిగా నేర్చుకొని అన్నీ కంబైన్ చేస్తేనే ఫైనల్ ఇలస్ట్రేషన్ అనేది వస్తుంది మనకి. మనం ఏదైతే ఇమాజిన్ చేసుకుంటామో ఒక కాస్ట్యూమ్ని ఒక ఇలస్ట్రేషన్లో చూపించగలుగుతాం. అసలు ఎట్లా వేశారు అన్న డౌట్ ఉంటుంది, నాకు ఉండేది. ఫస్ట్ మనం ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అనేది వేయడం నేర్చుకోవాలి. ఇలస్ట్రేషన్లో ఏమేమి వస్తాయి, మనకు కావాల్సిన మెటీరియల్స్, అందరికీ తెలిసినవే బుక్స్, కలర్స్, పెన్సిల్స్, అంత స్టేషనరీ మీ దగ్గర ఉన్నవి చాలు. ఫస్ట్ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అంటే ఏంటి, ఇలస్ట్రేషన్లో ఏమేమి వస్తాయండి అంటే స్టిక్ ఫిగర్, ఫ్లెష్ అవుట్ ఫిగర్స్, ఫోటో అనాలిసిస్ అంటే ఫైనల్ అవుట్పుట్ ఫిగర్, జామెట్రిక్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఫ్యాషన్ ఇలస్ట్రేషన్లో వస్తాయి. చూసారుగా, స్టిక్ ఫిగర్ అంటే లైన్స్తో ఒక షేప్ చూపించడం, ఫ్లెష్ అవుట్స్, ఆ స్టిక్ ఫిగర్కి ఫ్లెష్ అవుట్ ఇవ్వడం. జామెట్రిక్ ఫిగర్, ఫస్ట్ మీరు ఇదే నేర్చుకుంటారు, జామెట్రిక్ ఫిగర్సే నేర్చుకుంటారు, దానికి హెడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ రోబోటిక్ ఫిగర్స్లో మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫోటో అనాలిసిస్, ఫైనల్ అవుట్పుట్ని క్రోకీ అంటారు, వాటికి మనం డ్రెస్ డిజైన్ చేయొచ్చు. చూసారా, స్టిక్ ఫిగర్ నుండి రోబోటిక్ ఫిగర్, నెక్స్ట్ ఫ్లెష్ అవుట్ ఫిగర్స్. ఇక్కడ చూస్తే ఒక క్రోకీకి, ఒక ఫిగర్ బాడీ ఫామ్కి ఒక్కొక్కటిగా మనము స్కెచ్ చేస్తూ వెళ్తున్నాం. చూసారా, స్టెప్ బై స్టెప్. ఒక శారీ డిజైన్ చేయడానికి, ఒక శారీ స్కెచ్ వేయడానికి ఇవన్నీ స్టెప్స్ మనము డ్రా చేయాలి. లాస్ట్గా మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది, దాన్నే ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అంటారు. బేసిక్ లైన్స్ నేర్చుకోకుండా మనకి ఏవి రావు. ఏదైనా కూడా లైన్స్ నుండే మనము స్టార్ట్ చేయాలి. లైన్ ఇన్ఫినిటీ అని ఎట్లా అంటారో, మనము లైన్స్ నుండి స్టార్ట్ చేయాలి. లైన్స్లో ఫస్ట్ మనకు నేర్చుకోవాల్సింది హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్స్. మనకి రెండు లైన్సే ఉంటాయి. హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ ఏంటి సంబంధం అంటే, లైన్ డ్రా చేయకుండా మనము ఏ ఫిగర్ కూడా డ్రా చేయలేము, ఏ డిజైన్ కూడా డ్రా చేయలేము. అట్ట గీతల్ని హారిజాంటల్ లైన్స్ అంటారు, నిలువు గీతల్ని వర్టికల్ లైన్స్ అంటారు. చూసారా, లైన్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఒక ఫిగర్ డ్రా చేసేటప్పుడు మనం అట్లా అన్ఈవెన్ లైన్స్ డ్రా చేస్తే ఆ ఫిగర్ అందంగా రాదు. లైన్లో కూడా ఒక స్ట్రెయిట్గా ఉండాలి. నేను దగ్గర దగ్గర 1 వీక్ లైన్సే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు ఒక బుక్ మొత్తం నేను గీతలే గీశాను. ఇప్పుడు నేను ఎవరికైనా నేర్పించాలనుకున్నా ఫస్ట్ లైన్స్తోనే స్టార్ట్ చేస్తాను. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి.
నెక్స్ట్ లైన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. జిగ్జాగ్ లైన్స్, వేవీ లైన్స్, స్పైరల్ లైన్స్. ఈ లైన్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే ఒక డిజైన్ని క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. మీరు ఏదైనా డిజైన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ అన్ని లైన్స్ అందులో ఉంటాయి. స్కాలోప్ లైన్స్, ఇవన్నీ నేర్చుకోవడం అవసరమా అంటే మీరు నార్మల్గా ఒక డ్రెస్ వేసుకుంటారు కదా, ఆ డిజైన్ మీద చూసినా కూడా మీకు ఈ బేసిక్ లైన్స్, టైప్స్ ఆఫ్ లైన్స్వే మీకు అందులో డిజైన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. డాటెడ్ లైన్స్, డయాగ్నల్ లైన్స్, చాలా లైన్స్ ఉన్నాయి. చెక్స్, డిఫరెంట్ యానిమల్ ప్యాటర్న్స్కి వెళ్తే ఎన్నో ఉన్నాయి అసలు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. కర్వ్డ్ లైన్స్, స్పైరల్ లైన్స్ ఆర్ లూప్డ్ లైన్స్, ఇవన్నీ కూడా మీకు ఒక డిజైన్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ నేను ఎన్ని లైన్స్ నేను గీసి చూపిస్తున్నాను, ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఇట్లా ఇష్టం వచ్చినట్టు కూడా గీయకూడదు, ఒక డాట్ నుండి ఇంకో డాట్కి చేయాలి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ లైన్స్, కొన్ని పేర్లు తేడా ఉన్నా కూడా సేమే. ఇట్లా మీరు 4x4 ఆర్ 2x2 బాక్స్లోని, స్వాచెస్లోని నీట్గా మీరు మీరు ఒక బుక్ పెట్టుకొని మీరు ట్రై చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా వస్తుంది. 4x4 స్వాచెస్లో చూసారా, ఈ టైప్స్ ఆఫ్ లైన్స్తోనే ఎన్ని డిజైన్స్ క్రియేట్ చేశారో. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజే కాదు నెక్స్ట్ క్లాస్లో హెడ్స్, అసలు హెడ్ షేప్స్ ఏంటి, ఒక ఫిగర్ డ్రా చేయడానికి హెడ్ మన తల మనకు అవసరం కదా చాలా. హెడ్స్లో ఎన్ని షేప్స్ ఉంటాయి, ఎట్లా డ్రా చేయాలి, ఫ్రీ హ్యాండ్ దాకా డ్రా చేయడానికి మనం స్టాటిక్ బేసిక్ ఎలా నేర్చుకోవాలో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను. అందరూ కూడా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ప్రతి వీడియో మీకు వస్తుంది, నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. చూసారు కదా నేను ఎట్లా డ్రా చేస్తున్నాను, నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా మీకు నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ కావాలి అనుకుంటే శృతి బ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.